మార్నింగ్ వాక్ లో భాగంగా ఈ రోజు ఎల్బీ నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీరెడ్డి గారు మరియు మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ శ్రీ కొప్పుల విఠలరెడ్డి గారితో కలిసి మన్సూరాబాద్ డివిజన్ లో పర్యటించడం జరిగింది. దానిలో భాగంగా మన్సూరాబాద్ డివిజన్ లోని బాలాజీ నగర్, కేవీఎన్ నగర్, ఆదిత్య నగర్, లెక్చరర్స్ కాలనీ, పవనగిరి కాలనీ ఫేజ్ 2, లక్ష్మీ భవానీ నగర్, వీరన్నగుట్ట పలు కాలనీలలో ఉదయం 4:30 నుండి 8:30 వరకు పర్యటించడం జరిగింది. దానిలో భాగంగా పలు కాలనీ వాసులు వారి సమస్యలను ఎమ్మెల్యే గారికి వినిపించడం జరిగింది. అందులో భాగంగా క్రీడ నుండి వచ్చే వర్షపు నీటితో మా కాలనీలన్నీ మునిగిపోతున్నాయని, ఈ ఇబ్బందుల నుండి కాపాడండి అని వారు కోరారు. దానికి గాను ఎమ్మెల్యే గారు స్పందించి మీ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా మీ కాలనీలన్నిటికీ కలిపి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మీ కాలనీ వాసులను కూడా భాగస్వామ్యం చేస్తూ ఒక మాస్టర్ ప్లాన్తో 2-3 నెలల్లో ఒక ట్రంక్ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఎత్తుపల్లాలు సరిగ్గా చూసుకుంటూ దానికి ఒక రూపం తీసుకొచ్చి దశల వారీగా శాశ్వత పరిష్కారం కోసం పరిష్కరిస్తామని తెలిపారు. మనకు కరోనా విపత్తు, లాక్డౌన్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంగిపోయిందని, నిధులు లేకపోయినా కూడా గౌరవ తెలంగాణ రాష్ట్ర ఐటీఐ మంత్రి పర్యలు శ్రీ కేటీఆర్ గారు వద్దకు పోయి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నానని వారు పేర్కొన్నారు. మన రాష్ట్రం మొత్తం తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధికే లక్ష్యంగా ఎన్నో ప్రజాభివృద్ధి పథకాల కార్యక్రమాలను చేపట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ముందు వరుసలో నిలబెట్టిన ఘనత మన కేసీఆర్ గారికి చెందుతుంది అని వారు పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, టంగుటూరి నాగరాజు, కోసానం వెంకటరెడ్డి, ధనలక్ష్మి, జగదీష్ యాదవ్, జక్కిడి రఘువీర్రెడ్డి, ఆనంద్ మరియు వివిధ కాలనీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఆ చెరువు నుంచి గోడ బ్రేక్ అయిపోయి సీవేజ్ కానీ వాటర్ స్టామ్ వాటర్ డ్రైన్ కానీ మొత్తం ఈ కాలనీ మీద పడి, ఈ కాలనీ నుంచి ఒక 7-8 కాలనీలు అంతా కూడా మొత్తం వరదమయమైపోతుంది. తద్వారా వాళ్ళకి అందరికి కూడా చాలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అది చూడడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినాము. డియర్ పార్క్ లో ఉన్న చెరువులకు వెళ్ళి ఇళ్ళకి వస్తాయి. ఇందులో ఉన్న నీళ్లు ఆ నీళ్ళు అన్ని కలిపి కలిపి బయటకు వస్తాయి. ఆ పని చేయండి, నేను తెల్లారి 15 రోజులు రోడ్ వేపిస్తాను. ఏమమ్మా మేనల్ కడితే ఏ ఫ్లాట్ ఆ ఫ్లాట్ ఏం చేసాం ఫస్ట్ లైన్? ఇప్పుడు ఉందా అయితే రోడ్ నేను ఎస్టిమేట్ చేయించాను. ఈ కాలనీ వాళ్ళు రేపు రాండి నగర్కి, రేపు వస్తే నేను అధికారులను పిలిపిస్తే ఎస్టిమేట్ చేయించాను. పడవనికి రాకపోతుంది, ఇన్ని రోజు రాకపోకలు సాగించాలంటే కనీసం మినిమం ఉండాలి కాబట్టి వాళ్ళ అసోసియేషన్ నుంచి డబ్బులు 5 లక్షలు ఖర్చు పెట్టి చేసుకుందాం. సో వాళ్ళకి రోడ్డు చాలా అత్యవసరం కాబట్టి మీరు 5 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి వేసుకున్నారు కాబట్టి 50 లక్షలు పెట్టి రోడ్డు వేపిస్తా అని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. బాలాజీ నగర్ పార్క్ ఏడుంది చెప్పండి. చేయాలని చెప్పి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. కన్సల్టెంట్ని ప్లస్ జిహెచ్ఎంసీలోని వాటర్ వర్క్స్ అలాగే వినిపిస్తా. దీనికి ఒక సమగ్రమైన ప్లానింగ్ చేద్దాం. నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు కాలనీలో ఉన్న ఇంటర్నల్ లైన్స్ని అన్ని కాలనీలకు రాబోయే రోజుల్లో ఆ ట్రంక్ లైన్కి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. వర్షం పడితే నీళ్లు ఆగకుండా సాఫీగా ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. సమస్యలన్నీ కూడా చూసుకుంటూ వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఏరియాకంతా ఒక ప్రణాళిక, ఒక మాస్టర్ ప్లాన్ కావాలి. ఆ పని మీరు కాలనీ అసోసియేషన్కి వెళ్ళి కాలనీ ప్లాట్ఫామ్ పిలిపించేసేసి ఆ పని చేయించేసింది. ఇది శాంక్షన్ అయ్యి వర్క్ స్టార్ట్ అయ్యే వరకు 4-5 నెలల టైం ఉంటుంది. ఈ 4-5 నెలల ఖాళీ ప్లాట్లు అందరినీ పట్టుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఈ ఖాళీలో నేను వాగ్దానం కూడా చేసిపోయినా. విజిడి లైన్స్ దాదాపు 60-70% అయిపోయింది, 30% ఉన్నది.
అది కూడా చేపిస్తాం. మిగతా అన్ని కూడా ఆ యూజీడీ లైన్ అయిపోయింది, వాటర్ లైన్ అయిపోయిన కాడికి అన్ని గల్లీలు రోడ్లు కూడా చేపిస్తాం.